అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ పంపిస్తారో వారిపైన అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా 10 సార్లు అల్లా వారిని కరుణిస్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ పంపించడం అంటే మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మొక్కట్లేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఆరాధించట్లేదు. ఎవరిని ఆరాధిస్తున్నాం? అల్లానే ఆరాధిస్తున్నాం, అల్లానే నమ్ముతున్నాం. లా ఇలాహా ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున ఆయన గురించి మనం అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ యొక్క దరూద్ ద్వారా. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, దరూద్ని యొక్క అర్థం నేను చెప్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలసం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంత సవికలు ఏ విధంగా అయితే నీవు కురిపించావో అల్లా, అల్లా మీ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి అంతిమ ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సవికలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రళయ దినం రోజు మకామే మొహమ్మద్కు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. ఇది దరూద్ యొక్క అర్థం. మరి ఈనాడు శుక్రవారం రోజు అనేక మంది ఖవాలీలు, నాతుల ద్వారా అనేక రకమైనటువంటి షిర్క్ మరియు బిదాత్కు సంబంధించినటువంటి వచనాలని, పదాలని ఆ యొక్క దరూదులో కలుపుతూ ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానాహు తాలా మరియు అల్లాహ్ సుబ్హానాహు తాలా కూడా మరియు దైవదూతలు కూడా మరియు ఇంకా అల్లాన్ని ఆరాధించే అనేక మంది మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దరూదు పంపిస్తారు అని ఖురాన్లో చెప్పడం పడింది. అల్లా దరూదు పంపిస్తాడు అంటే అల్లా దీవిస్తున్నారు అని. అదేవిధంగా దైవదూతలు కూడా దరూదు పంపిస్తున్నారు అంటే దైవదూతలు కూడా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని దీవిస్తూ అల్లాన్ని ప్రార్థిస్తున్నారు అని. మరి ఇంకా ప్రార్థించేవారు కూడా అని అంటే మనందరం కూడా మరి ఆ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున అల్లాని మనం ఇబాదత్ చేస్తూ ఆయన తరపున దరూదు పంపిస్తున్నాము అని. మరి దీనిని చాలామంది అనేక రకాల షిర్క్ మరియు బిదాత వచనాలతో ఈనాడు చాలా తప్పుడు అర్థాలు చేస్తూ ఉన్నారు. మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఎటువంటి వచనాలు నేర్పబడ్డాయో చెప్పబడ్డాయో ఆ పద్ధతిలోనే మనం ఈ యొక్క దరూద్ అనేది కూడా మరి చెప్పాలి, చేయాలి. మనం చేసే ప్రతి నమాజులో కానీ, నమాజ్ తర్వాత కానీ, మనం చేసే ప్రార్థనలో కానీ ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపున దరూద్ పంపించాలనే విషయం కూడా ఒకటి ఉంది. అల్లాని కరుణించమని అడగాలి, అల్లాని క్షమాపణ అడగాలి, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ పంపించాలి, దాని తర్వాత మనకేం కావాలో అది అడగాలి. ఇలాంటి ఒక సిస్టమేటిక్ పద్ధతి అనేది దరూదులో దువాలో ఒకటి చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి అల్లాహ్ సుబ్హానాహు వ తఆలా మనందరం పంపించిన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పంపించిన దరూద్ స్వీకరించుగాక. ఆమీన్.